మావయ్యకు బలి ఆవబోయే నాకు బలైన అత్తయ్యకు తప్ప ఈ విషయాలు మూడో కంటివాడికి తెలీదు ఆ తర్వాతనే నాకు మావయ్యను చూసినప్పుడల్లా చూసినట్లు అనిపించేది మావయ్య ఇల్లు పులిబోన్లాగా అనిపించడం మొదలుపెట్టింది అదిగో మెట్ల మీద నుల్చున్న నాకు మావయ్య ముఖం కనిపిస్తోంది కుర్చీకి నల్లకోటు తగిలించుంది ఈజీ చైర్లో వెనక నుంచి చొక్కా వేలాడుతోంది ఒక్క బనియన్ మట్టుకే వేసుకుని నడుముకి ఆ బెల్ట్ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతున్నాడు మావయ్య ఆ తోలు బెల్టు ఎటువంటి భయంకరమైన ఆయుధమో ఒక్క అంబుజం మట్టుకే తెలుసు ఒక రోజున అత్త నాకు చూపించింది వీపు మీద 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 గుండెల పొట్ట తొడల మీద గొంతు మీద జబ్బల మీద ఈ పులి పడని ఆ చోట్లు కనిపెట్టి కోపంతో ఎలా బాధాడో ఒంటి మీద వాతలు వాతలుగా పొంగి ఎర్రబడుండడం చూశాను అత్తకి ఆ దెబ్బల పుట్టు పూర్వోత్తరాలు బాగా తెలుసు ఇదిగో ఎర్రగా రక్తం కట్టినట్లున్నాయే ఇవి నిన్న కొట్టిన దెబ్బలు నీలంగా కమిలిపోయున్నాయే అవి పోయిన వారం కొట్టినవి అంతకుముందు కొట్టినవి ఇవో నల్లగా మచ్చలు పడుతున్నాయి పాప ఈ విషయాలు ఎవరి దగ్గర అనుకో ఇవి ఎవరికీ తెలియకూడదని నాలోనే దాచిపెట్టుంచుకున్నాను వీటిని ఎవరికంటా నాతో పాటే నా చేతిలో తగలబెడతాను ఎవరికంటా పన్నెయ్యకూడదని దాచుంచుకున్నాను నేను చచ్చిపోయాక మోసుకెళ్లి శ్మశానంలో దించినప్పుడు పైబట్టలు తీసుకునే ఆ వెట్టివాళ్లకి మట్టుకే ఈ వాతలు కనపడతాయి వాళ్లు వాటిని చూసి ఏదో అనుకుంటారు నాకు తప్ప ఈ దెబ్బలు ఎవరికీ తెలియకూడదు ఎవరి దృష్టికి రాకూడదు ఈ వాతలు నాతోనే నుసైపోవాలి పాప ఎందుకో నీకు విషయాలని చెప్పేశాను ఎవరికీ చెప్పకూడదని అనుకుంటూనే నీకు చెప్పేశాను ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు ఎవరికీ చెప్పనని మాటి చేతిలో చెయ్యేసి చెప్పు అత్త చేతిలో చెయ్యి వేసి ఈ విషయాలు ఎవరికీ చెప్పనని మాటిచ్చాను నేను ఈ విషయాలు ఎవరికీ చెప్పను చెప్పలేను చెప్పకూడదు అత్తకి మాట ఇవ్వడం ఒకటే కాదు మావయ్య నాకు చేసిన ఉపకారం ఆనాడు అనాథగా నిరాధారంగా రోడ్డు మీద నిలబడున్నప్పుడు మావయ్య నన్ను ఆదరించి నేడిచ్చాడు నాకు చదువు చెప్పించాడు హాస్టల్లో చేర్పించాడు నా కోసం డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టాడు నాకు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా మధ్య మధ్య వచ్చి మంచి చెడ్డలు కొనుక్కుంటున్నాడు ఇవన్నీ మరిచిపోగల్నా ఇంత ఉపకారం చేసి నన్నింత రుద్దిలోకి తీసుకొచ్చిన మావయ్యలోని ఈ బలహీనతని ఈ లోపాన్ని బయటపెట్టడం ధర్మం కాదు ఆ పని చేస్తే నాకు మహా వస్తుంది నేను అటువంటి పని చెయ్యను చేయలేను ఏది ఏమైనా మా మావయ్య ఒక పెద్ద పులి ఈ పెద్ద పులి దగ్గర జాగ్రత్తగా మసలుకోవాలి ఆ విషయమే అత్త నాకు చెప్పింది అదే నేను అత్త దగ్గర నేర్చుకున్న మంత్రం మెట్ల మీద నిల్చున్న నన్ను మావయ్య ఇంకా చూడలేదు ఇప్పుడే కదా నేనొచ్చింది ఆ అని నెమ్మదిగా మావయ్య ఒక్క మాట అనే లోపల నా మనసులో ఇన్ని భావాలు పరిగెత్తాయి ఈ మనసు ఎంత వేగంగా పరిగెడుతుందో ఆ కథ గురించి ఆ కథ రాసినవాడు గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ తన మనసులోని అక్కసునంతా ఆ పత్రికని నేలకు వేసి విసిరికొట్టడంలో చూపించి నడుముకున్న బెల్టును విప్పుతూ గుమ్మంలో ఉన్న నన్ను చూశాడు మావయ్య నేను ఆయన వంక చూశాను మావయ్య ముఖం పెద్ద ముఖం ముఖంలాగానే ఉంది రెండు వైపులా చెవుల దాకా కడ్డీల వంటి మీసాలు వెనకాల వేలాడుతున్న గిరిజాల జుట్టు ఇవి చూస్తుంటే నాకు పెద్ద పులిని చూసినట్లే ఉంటోంది ఈ పులి నన్ను చూసి నవ్వుతోంది నేను నవ్వాను నా మీద ప్రేమ కురిపిస్తోంది నాకు నిలువ నీడనిస్తోంది అయినా ఇది పెద్ద పులి ఈ పులి పట్ల నేను విశ్వాసం కలిగి ఉంటాను కృతజ్ఞత చూపిస్తాను నాకు ఈ పులి వల్ల రక్షణ కావాలి పది సంవత్సరాలుగా ఈ సర్కస్ నడుస్తూనే ఉంది సర్కస్ అంటే పులిని మచ్చిక చేసుకుని ఒక్కటే కాదు పులితో జాగ్రత్తగా బ్రతకడం కూడా సర్కసే నన్ను చూడగానే అంతవరకు మాట్లాడుతున్న ఆ ధోరణి మారిపోయింది అసలు ఆ కంటధ్వనే మారిపోయింది రారా అంటూ అల్లరి చేసొచ్చిన పసిపిల్లను పిలిచినట్లు బెల్టు పూర్తిగా విప్పకుండానే చాచాడు మావయ్య సగం విప్పిన ఆ బెల్టు రాజుగారి నడు నుంచి వేలాడుతున్న ఖడ్గంలాగుంది లేచి ముందుకొచ్చి నన్ను గట్టిగా కావులించుకుని గుండెలకి హత్తుకున్నాడు మావయ్య పక్కన నుల్చున్న అమ్మ మమ్మల్ని చూసి కళ్ళు తుడుచుకుంది అమ్మ చిన్నతనంలో మావయ్య ఒక ఆడపిల్లకి తండ్రయ్యే వయసులో ఉండుంటాడు ఆ వయసు మనిషిని చూస్తుంటే పైవాళ్లకి మీద ప్రేమ పాసం తప్ప మరో భావం తోచదు మావయ్యకు తన వయసు ఆయనకొక పెట్టని గోడవంటిది ఒక తెరవంటిది అసలు ఆయన ఆయనకే ఒక పెద్ద కోట గోడ ఆయన ఉన్నత స్థితి ఆ మాటలు చెప్పే విషయాలు ఆయనకున్నటువంటి విష పరిజ్ఞానం కర్మ క్రతువుల పట్ల ఆయనకున్న నమ్మకాలు ఆయనకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఆయన పాటించే నిత్యానుష్ఠానం ఇవన్నీ చూసిన వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడడం పరిపాటి ఇది అతిశోక్తి కాదు పచ్చి నిజం కోపం పట్టలేకపోతే కాలు కాలు చెయ్యి చెయ్యి నరికి పోగులు పెట్టు నీకేం పర్వాలేదు వకీలు వెంకట్రామయ్య ఉన్నాడు మిగతాది ఆయన చూసుకుంటాడు అని ఆయన్ని దేవుడు అన్నట్లు చాలామంది చాలాసార్లు అనుకోవడం నా చెవులతో నేను విన్నాను ఆయనకున్న వాగ్దాటితో బోన్లో నిలబడ్డ హంతకుణ్ణి నిరపరాధిగాను నిరపరాధిని హంతకుడిగాను వాదించి నిరూపించగలడు ఇంగ్లీష్లో అనర్గళంగా వాదిస్తుంటే జడ్జి ఒళ్ళు మరిచి వింటుంటాడట సరస్వతి మహలుకొచ్చే సంస్కృత పండితులంతా మావయ్య ఇంట్లోనే దిగుతారు ఆయన వాళ్లతో సంస్కృతంలోనే మాట్లాడతారు ఇదంతా నేను ఈనాడు కొత్తగా చెప్పనక్కర్లేదు ఆయనతో పరిచయం ఉన్న వారందరికీ ఈ విషయాలు తెలుసు ఇన్ని తెలిసిన ఈ మనిషి డెబ్భై ఏళ్ల ఈ ముసలాడు వాళ్ళకి ఈ తాతకి మీద ప్రేమ వాత్సల్యాలు పొంగి పొర్లుతున్నాయి అన్నట్లు ప్రవర్తించే ఈ డెబ్భై ఏళ్ల వ్యక్తి ఎంత పోకిరి మనిషో నా ఒక్కదానికే తెలుసు చెబితే ఎవరూ నమ్మరు బస్సులో వస్తుంటే మీద మీద కొంగి మోకాల్తో పొడుస్తూ ఉంటాడు ట్యాక్సీలో వద్దామనుకుంటే వేరే చెప్పనక్కర్లేదు ఈ పెద్ద మనిషి ఉమెన్ హంటర్ అని బయటికెలా చెప్పను చెప్పానంటే ఆఖరికి మా కూడా నా మాట నమ్మదు అయినా నా మనసుకి నాకు తెలుసు ఈ మావయ్య పట్ల నాకు విశ్వాసమూ భయము రెండూ మిళితమై ఉన్నాయి మూతికాలిన పిల్లిలాగా ఒకే ఒకసారి జీవితంలో ఇంకొకసారి అటువంటిది జరగదు ఒకసారి ఒకడి చేతుల్లో చిక్కుకుని మోసపోయాను నిజంగానే నేను చిక్కుకుని మోసపోయానా ఆ సంఘటనతో సంబంధం లేదా నిర్బంధం వల్ల నిస్సహాయత వల్ల ఒప్పుకున్నా అది మోసపోయినట్లే కదా ఆ ఒక్క అనుభవం తర్వాత ఆ సంఘటన తర్వాత నాకు ఏ మగవాణ్ణి చూసినా వాడు దగాకోరు కోరు మోసగాడు అన్న భావం కలుగుతోంది ప్రతి మగవాణ్ణి సంశయంతోనే చూస్తున్నాను అప్పటినుంచి ఏ మగవాణ్ణి నమ్మలేకుండా ఉన్నాను కాని అప్పుడే ఆ క్షణంలోనే అతనితో పాటు అతని ఇంటికెళ్ళి ఉండిపోదామని అనుకున్నాను అలా అనుకోవడం తప్పు కాదని ఈ మావయ్య నాకు తెలియజెప్పాడు అంబుజం అత్త ధర్మమాని అత్త ఇతను పెద్ద పులి జాగ్రత్తగా ఉండు అని నన్ను హెచ్చరించకపోయి ఉన్నట్లయితే ఏమైపోయి ఉండేదాన్నో ఏమి ఉండేదాన్ని ఇంకొకసారి బురద పూసుకునుండేదాన్ని మరో మాటు ఊబిలో ఉండేదాన్ని ఏది ఎట్లా జరిగినా ఇదివరకట్లాగా జరిగిందంతా చెప్పి నలుగురిలో నవ్వుల పాలు మట్టుకు కాను అసలు అటువంటి పరిస్థితి రాకుండా నా జాగ్రత్తలో నేనుంటాను అందుకే మావయ్య పెద్ద పులి అని గ్రహించి కూడా అసలు రంగు పసిగట్టి కూడా ఆ విషయం అమ్మకు చెప్పకుండా జాగ్రత్త పడ్డాను ఒకవేళ పిచ్చిదాన్లాగా మావయ్య అసలు రంగు బయట పెట్టాలని అనిపిస్తే వెంటనే పాత విషయాలు జ్ఞాపకం వచ్చేస్తాయి ఎంతో నమ్మకంతో కొండంత భరోసాతో భగవంతుని సాక్షిగా తన తల్లి తన స్వంతం అన్న భావంతో ఏమీ దాచకుండా ఆనాడు అన్నీ చెప్పినందువల్ల ప్రతిఫలం ఏమైంది ఆ నమ్మకానికి ప్రతిఫలం దెబ్బలు తిట్లు అవమానాలు జరిగిందంతా చెప్పి ఉండకూడదు అని చెప్పిన మరుక్షణంలోనే అనిపించింది కాని కాలుతో పాటు నా నోరు కూడా జారిపోయింది వెనక్కి తీసుకోలేకపోయాను ఆ క్షణం నుంచి అమ్మ అన్నది నా అవసరం కొరకు నా సౌకర్యం కొరకు ఏర్పడిన వ్యక్తిగా తప్ప పూర్వపు ప్రేమ నమ్మిక అన్నీ మరిచిపోయాను అన్నింటినీ తుడిచేశాను ఆ తర్వాత నేను అమ్మతో నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేదు ప్రేమాభిమానాలు మాసిపోయిన ఈ తల్లి దగ్గర నేను మావయ్య ఒక పెద్ద పులి అని ఎలా చెప్పను ఆ చెప్పే అవకాశం ఎప్పుడో జారిపోయింది ఇటువంటి విషయాల్లో ఒకరు ఇంకొకరికి సాయం చేయడం సలహాలివ్వడం కాదు తమకు తాము యోచించుకుని తామే సాయం చేసుకోవాలి అంతేగాని బయట నుంచి ఎటువంటి చెయ్యూతా రాదు ఆనాడు నేనున్న పరిస్థితుల్లో ఈ పులి ఇచ్చేటటువంటి రక్షణ ఈ పులి సహాయం నాకు కావలసింది నాకు ఆ స్థితిలో చావాలని అనిపించలేదు మరణమనేది చాలా నికృష్టమైన మార్గం వలె నా మనసుకి తోచింది అన్నయ్య గొంతు పట్టుకుని నడి వీధిలోకి ఈడ్చిపారేశాడు అమ్మ సముద్రంలో పడి చావమంది అటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఈ మావయ్య ఒక్కడు మాత్రమే నేనున్నాను అని తిరుచీలో చదువుకోమని కాలేజీలో చేర్పిస్తానని అన్నాడు ఈ పులిని ఆధారంగా చేసుకుని ఈ పులి దగ్గర బ్రతకడం నేర్చుకోవచ్చునని నాకనిపించింది ఈ పులి పంజాకు చెక్కకుండా మోసపోకుండా బ్రతకడం నేర్చుకున్నాను ఇది పెద్ద పులి మంచిపులి బొజ్జగించి భయపెట్టి మచ్చిక మచ్చికచేసుకుని వీపుపైకెక్కి స్వారీ గాని దీని కింద చిక్కి బలవకూడదు కొన్ని సమయాల్లో ఈ మావయ్య పెద్దపులవుతుంటాడు అప్పుడు బోను తలుపులు మూసేసినట్లు గది తలుపులు మూసేస్తాను కొన్ని సమయాల్లో కొందరు మనుషులు క్రూర జంతువుల వలె ఇలానే ప్రవర్తిస్తుంటారు వాళ్ల పరిధిలో వాళ్లు న్యాయంగా ప్రవర్తించామని అనుకుంటారు నేను నాకు ధర్మమని తోచిన మార్గాన్ని ఆ క్షణానికి తగిన వేషం ధరించి నన్ను నేను కాపాడుకుంటుంటాను ఈ పన్నెండు నుంచి మావయ్య అనే ఈ పెద్ద నుంచి నేను ఈ విధంగానే తప్పించుకుని నన్ను నేను రక్షించుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను పులి చేతుల్లో చిక్కుకునున్నాను రా అంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాడు మావయ్య ఏ పిల్ల వైఆర్ యు సో లేట్ ఆఫీస్ నుంచైనా రావడం నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవుగా ఐదు గంటలంటే ఐదు కొట్టేటప్పటికి ఫైల్స్ అన్ని కట్టేసి నువ్వు బయటకొచ్చేయాలి యు మస్ట్ హ్యావ్ డెఫినెట్ అవర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఇన్ని గంటలకు ఆఫీసులో ఉంటుంది ఇన్ని గంటలకి ఇంటికొస్తుంది అని ఖచ్చితంగా ఉండాలి అంతేగాని వేళాపాళ లేకుండా పనిచేయకూడదు ఇలా చేస్తుంటే ఆరోగ్యం చెడిపోతుంది పొద్దున్న పదింటికి అన్నం తిని వెళ్ళుంటావు మధ్యాహ్నం ఏమన్నా తిన్నావా అని నన్ను పట్టుకుని కొరుక్కు తినేసేటట్లు వీపంతా తడుముతూ భుజాలు జబ్బలు పట్టుకుని కుదిపి నొక్కుతున్నాడు నేను అయ్యి నెమ్మదిగా ఆలోచించి బదులు చెప్పాను మజ్జిగన్నం నేనేదో తమాషా విషయం చెప్పినట్లు మావయ్య ఓ అంటూ బిగ్గరగా నవ్వి అనుకుంటూనే ఉన్నా నువ్వు మజ్జిగన్నం పట్టుకెళ్లుంటావని మీ అమ్మ అంతకుమించి ఏం చేసి ఇవ్వదని నాకు తెలుసులే నువ్వు పెద్ద ఆఫీసర్వి సెక్షన్ హెడ్వ కూడా అనుకుంటా టిఫిన్ డబ్బాలో మజ్జిగన్నం తీసుకెళ్లడానికి నీకు సిగ్గువేయడం లేదా అని మీ ఆఫీసులో ఉందిగా అందులోంచి తెప్పించుకోవచ్చుగా నిన్ను ఆ గుంపులో నుల్చోమని కాదు ప్యూని పంపి నీ రూమ్కి తెప్పించుకోవచ్చుగా పోనీ సాయంకాలం కాఫీ అన్న తాగావా ఈ ముసలాడు ఎంతకీ వదలకుండా పొట్టుకు గుంజుతున్నాడని కడుపులో మంటగా ఉంది నేను అనాధనై ఉన్నప్పుడు నాకు చదువు చెప్పించి జీవితంలో ఒక దారి చూపించాడు నాకు ఏడుపొస్తోంది భుజాలు వదలడు అడిగిందానికి నిదానంగా బదులు చెప్పడానికని బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నాను కప్పు కాఫీ కూడా తాకుండా ఆ డబ్బంతా కూడబెట్టి ఏం చేస్తావు రెండు బొగ్గలు పట్టుకు సాగదీస్తున్నాడు అయ్యో వదలండి నెప్పిగా ఉంది అంటూ ఒక్కసారి అరిచాను నా కంట్లో గిర్రున నీరు తిరిగింది నేను నెప్పి అని అరిచింది అబద్ధం నా ఏడుపు మట్టుకు నిజం ఇదంతా చూసి అమ్మ చిన్నగా నవ్వుతోంది కనకం నాకు నా మేనగోళ్లకి మంచి కాఫీ తీసుకురా అమ్మ లోపలికెళ్ళింది వదలండి నేను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని చేతుల్లోంచి విడిపించుకుని పరిగెత్తాను ఇదిగో పిల్ల తలుపు గడియ పెట్టుకోకు నేను వస్తాను మామయ్య వేళకోళం చేస్తున్నారు పొండి మామయ్య నేను గబాలన లోపలికి దూరాను గదిలోకొచ్చి తలుపు వేసుకుని ఒక్క క్షణం నుల్చున్నాను మనస్సులో ఆ ముసలాడి మూటు సరసం మిదిలింది కళ్ళంట నీళ్లు గిర్రం తిరిగాయి కన్నీళ్లు అవును మనసుని ప్రక్షాళన చేసే నీరు అది ఉప్పు నీరు మావయ్య నేను వాకింగ్కి బయలుదేరాం వాకింగ్కి వెళ్లే ఈ అలవాటు నాకు మామయ్య వల్లనే కలిగింది తంజావూరులో ఉన్నప్పుడు మావయ్య కోసమని నేను రోజు వాకింగ్కి వెళ్లేదాన్ని ఆ రోజుల్లో వాకింగ్కి అంటే నాకు మా చెడ్డ బోరుగా ఉండేది నడిచి నడిచి కాళ్లు నొప్పులు పుట్టేవి తెల్లవారుజామున ఐదింటికల్లా మావయ్య నిద్రలేచేవాడు లట్టలటమంటూ ఉండే ఓ లూజు నిక్కర వేసుకుని నేను పడుకున్న మంచం దగ్గరకొచ్చి ఏ పిల్ల లేలే నువ్వు కదూ ఇంకా నిద్రేమిటి లేలే అంటూ చేతి కర్రతో నెమ్మదిగా తట్టి లేపేవాడు మావయ్య కంఠం వినగానే పక్కబట్లు సర్దుకుని లేచి గబగబా ముఖం చేతులు కడుక్కొని చేసుకుని ఓణి నేను నేనొచ్చేదాకా మావయ్య వాకింగ్ స్టిక్ గిరగరా తిప్పుతూ ఉండేవాడు మావయ్య నా కోసం అలా ఎదురుచూస్తూ ఉండడం నాకు కొంచెం గర్వంగా ఉండేది అంత పెద్ద మనిషి నన్ను రోజూ వెంటబెట్టుకుని వాకింగ్కి వెళుతున్నారంటే మొదట్లో గొప్పగా సంతోషంగా ఉండేది పాపం నేను లేనప్పుడు ఒంటరిగా వెళ్ళాలి కాబోలు అని జాలిగా ఉండేది ఒంటరిగా వెళ్లలేక మావయ్య నన్ను సాయం తీసుకువెళ్తున్నారని నా కంపెనీ ఆయనకు సంతోషాన్ని ఇస్తుందని కూడా అనుకుంటుండేదాన్ని ఆ తర్వాత పోను పోను వాకింగ్కి వెళ్లాలంటే నాకు విసుగనిపించేది కొట్టేది మా వీధి చివరిన మలుపు తిరిగి అక్కడి నుంచి అడ్డంగా నడిచి పైవీధి మలుపు తిరిగి ఆస్పత్రి రోడ్డు మీదుగా నడుస్తూ పెద్ద కోవెల వీధిలోంచి కొత్త రోడ్డు మీదుగా వెళ్లేవాళ్లం వచ్చేటప్పుడు శివగంగ తోట పక్కనుంచి నడిచొచ్చేవాళ్లం ఒక్కో రోజున కొత్త దారమట వెళ్లి వస్తుండేవాళ్ళం పూట వాకింగ్కు వెళ్లేటప్పుడు రూటు మార్చి వెళుతుండేవాళ్లం సాయంత్రం పూట మటుకు రోజూ కోవెల ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం చేసి నుంచి శివగంగ తోటకొచ్చి ఆ తోటంతా తిరిగి లోపల ఒక మూలగా మర్రిచెట్టుంది నుంచి చూస్తే శివగంగ కోనేరు కనబడుతుంది అక్కడ ఎత్తుగా ఉన్న ప్రదేశం మీద ఆ చెట్టు కింద వాళ్ళం రాత్రి ఏడు దాకా ఆ చెట్టు కింద గడిపేవాళ్లం అలా కూర్చున్న సమయాల్లో ఈ మావయ్య మాట్లాడే మాటలు ఆయన అడిగే ప్రశ్నలు ఆయన చెప్పే కథలు ఇవన్నీ ఆ రోజు కారులో తీసుకెళ్లిన ఆ మనిషికి నాకు మధ్య నడిచిన సంఘటన గురించే ఆ మనిషి గురించే ఉండేవి చూసేవాళ్లక మటుకు తాత మనవరాలు షికారుకెళ్తున్నారు అన్నట్లు కనిపించేది ఏం మాట్లాడినా ఎక్కడ మొదలుపెట్టినా చివరికి సంభాషణ ఆనాటి సంఘటన దగ్గరికి వచ్చి చేరేది వాడు నిన్ను పిలవగానే సరి అని కారులోకి కూర్చునంటావు లేదు మొదట్లో నేను రాననే చెప్పాను మనఃపూర్వకంగా చెప్పావా లేక నాలుగు అన్నావా నాకు భయమేసింది అందుకే రానుగాక రానన్నాను ఆ తర్వాత నీకెలా ధైర్యం వచ్చింది ఆ భయం ఎలాపోయింది భయంగానే కారెక్కాను నీకు అతనంటే ఇష్టం కలిగింది కాబోలు అదేం లేదు మరి ఎందుకెళ్లావు అందులోనూ భయపడెక్కానంటున్నావు వర్షం కురుస్తోంది వర్షమా చప్పగా తడిసిపోయింటో చలి వేస్తూ ఉంటుంది ఆ చలిలో ఎవరో ఒకరు ఇప్పుడు మామయ్య కంఠం బొంగురుగా రహస్యంగా మారిపోతుంది ఆ ముఖంలో ఒక మాదిరి నవ్వు కళ్ళు ఎర్రగా అవుతాయి నా భుజం మీద వేసిన చెయ్యి గట్టిగా బిగుసుకుంటుంది ఆ చెయ్యి జబ్బ మీదకి జారి గట్టిగా బిగుసుకుంటుంది జబ్బ చుట్టూ నాకేడు పోస్తోంది ఏదో భయంగా ఉంది ఎవరినన్నా వెచ్చగా హత్తుకోవాలని అనిపించిందా నా నోట్లోంచి మాట రాలేదు ఏం చెప్పాలో తెలియడం లేదు మనసు భగ్గుమంటోంది గొంతులో ఏదో అడ్డుకున్నట్లయింది చెప్పు నీకు ఇష్టంగానే ఉంది కదూ మళ్లీ జబ్బని మిలిపెడుతున్నాడు లేదు నేనిష్టపడలేదు నాకిష్టం కలగలేదు అబద్ధం చెప్పకు నువ్వు ఇష్టపడకపోతే అలా జరుగుండేదా అప్పుడు నాకు అనిపించేది ఒక్కసారి అవును ఇష్టమైంది అంటే ఈ పీడ వదులుతుంది కదా అని ఆ సమయంలో నాకు మామయ్య పట్ల ఉన్న అంతా ఎగిరిపోయేది ఈ మనిషిని మీరు అని మరణించనక్కర్లేదు ఆఖరికి నీవు అని కూడా అనక్కర్లేదు ఒరేయ్ అని గట్టిగా అరవాలనిపించేది నువ్వు చేస్తున్న ఈ వెదవ పనులు నీ మాటలు నాకు డోకు తెప్పిస్తున్నాయి నువ్వు నన్ను నొక్కి నొక్కి కావలించుకుని చేతులు గట్టిగా పట్టుకు గిల్లుతున్నప్పుడు నా తొడలు నిమురుతున్నప్పుడు ఎక్కడన్నా పడి చచ్చిపోలనిపిస్తోంద్రా ఒరే నువ్వు నువ్వంటున్న మాటలు అర్థం కానట్లు నటిస్తూ పళ్ళు కరుచుకుని మావయ్యా మావయ్యా అని పిలుస్తున్నాన్రా ఆ కారులో సంఘటన నువ్వు చేస్తున్న ఈ వెలవ చేష్టల కంటే ఎంతో మేలురా ఆనాడు నా మనసు ఇంత బాధపడలేదు నీలాగా ఆడవాళ్ను అసహ్యంగా ఎక్కడో ఎక్కడో పట్టుకుని వెధవ మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరూ ఇష్టపడరు నీకంటే ఆ కారులో తీసుకువెళ్లాడే వంద వందరెట్లు నయం కాటికి కాళ్లు చాచుకున్న నీమీద నాకు మోహం కలుగుతుందని అనుకుంటున్నావు కదూ మరి వయసులో చిన్నవాడైన అతనికి ఈ భావన కలగదా కలగడంలో తప్పేముంది నీమీద నాకిష్టం కలిగించాలనే తాపత్రయంలో అతనిమీద నాకిష్టం అని ఏడుస్తున్నావు అవును అతనంటే నాకిష్టం అతని మీద నాకు మోహం కాని నీ పొడంటే నా గెట్టదు ముసలిగా నువ్వంటే నాకు అసహ్యం నా ఒంటిమీద తీరా అని గబగబా అనేద్దామన్న ఉద్రేకం కలుగుతోంది కాని ఆ భావాల్ని అలానే మనసులో నొక్కిపెట్టి నొప్పిగా ఉన్న చెయ్యిని రాసుకుంటున్నాను కోపంతో అవమానంతో నా మనసు కొత కొన్ని సమయాల్లో మావయ్య నాకు ధర్మోపదేశాలు చేస్తుంటాడు మన ధర్మశాస్త్రాలు నారీ జీవితాన్ని గురించి ఎలా ఘోషిస్తున్నాయో చెబుతుండేవాడు పురుషుల్లో వ్యత్యాసం వ్యత్యాసముంది పురుషుడు ఏక పత్నివ్రతుడే ఉండాలన్నది మన ధర్మశాస్త్రాల్లో ఉన్న వారి వారి మనోధర్మాలను బట్టి అనేక మందిని పెళ్లి చేసుకోవచ్చు కాని స్త్రీ ఎవరినైతే చేపట్టిందో అతనికి అంకితమై మనసా వాచ అతనికే చెందుండాలని మన పెద్దలు చెబుతున్నారు మన ఇతిహాసాలు వక్కాణిస్తున్నాయి ఇంతకుమించి స్త్రీకి మరో స్త్రీల స్త్రీలకంటే పురుషుల ఉన్నతులని దీనికి అర్థం స్త్రీలు పురుషుల్ని గౌరవించి వారిని పూజించాలి స్త్రీలకంటే పురుషుల్ది ఉన్నత స్థానం ఇవన్నీ చెబుతున్నప్పుడు ఆయన మనుశృతిని మన పురాణాల్లోని సంఘటనల్ని ఉదహరించి చెబుతుండేవాడు కొన్ని సమయాల్లో ఆయన చెప్పేవి వింటానికి చాలా సొంపుగా ఉంటాయి ఆయన చేసే వాదనలు తర్కించే విషయాలు గొప్ప లాజిక్తో కూడుంటాయి కానీ ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని ఖండించి ఎదురు తిరిగి సవాల్ చేయడానికి నాకు ఎన్నో ప్రశ్నలు వాదనలు తడుతుంటాయి కాని వాటిని మనసులోనే అణిచివేస్తుంటాను కడగను మావయ్య మనోభావాలు ఆయన వాక్చాతుర్యము నాకు చాలా మట్టుకు తెలుసు ఆయన చెప్పే విషయాల పట్ల నాకు అనేకమైన సందేహాలు ఎదురు ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి అవి గనక నేను తిరిగి అడిగితే ఆయన ఆ ప్రశ్నలకి జవాబు చెప్పడమేగాక నా వాదాన్ని ఖండించి ఎలా ముక్కలు చేయగలడో కూడా నేను ఊహించగలను అంచేత మావయ్య చెప్పింది తప్ప తిరిగి అడగడమనేది ఎప్పుడూ చేయలేదు ఒకసారి అడిగాను నేను అడిగే ప్రశ్నకు ఆయన ఎటువంటి ప్రత్యుత్తరమిస్తాడో అన్నది నా ఊహకందలేదు అందుచేత ఈ విషయానికి ఆయన బదులు చెప్పలేక నోరుమూసు కూరుకుంటాడనే ధైర్యంతో అడిగేశాను స్త్రీకి ఒకే ఒక భర్త ఉండాలని కదా మీరంటున్నారు మరి మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు కదా మరి మన ధర్మశాస్త్రాలు ఒప్పుకున్నాయా అని ఈ ప్రశ్నకు మావయ్య బదులు చెప్పడు నోరు మూతపడుతుందని అనుకున్నాను మన శాస్త్రాలు ఒప్పుకోలేదు గనకనే ఈ పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు ఈ కాంటెస్ట్లో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నేను గ్రహించుకోగలను పుత్రుల్లేని వారు పుత్రదానం పొందవచ్చునే తప్ప దానికి వక్ర మార్గాలు వక్రార్ధాలు ఎప్పుడూ వెతకూడదు మన శాస్త్రాల్లో నిస్సంతుకు పరలోకాల్లో చోటు లేదు అంతేగాని ఐదుగురు భర్తలతో ద్రౌపది కోపురం చేసిందని మనం అనుకోకూడదు అంతకుముందు వ్యాసమహర్షి చేసిన పుత్రదానం వలన ధృతరాష్ట పాండురాజులు జన్మించారని కూడా మరిచిపోకూడదు ఇటువంటి విషయాల్లోని పరమార్థం గ్రహించాలే కాని మనం వాటిని సంఘటనలుగా మన సామాన్య దృష్టితో చూడకూడదు ఇలా చెప్పడం మొదలు పెడితే ఆగడమంటూ ఉండదు అనర్ఘళంగా దాంట్లోంచి ఇంకో దాంట్లోకి పోతూనే ఉంటాడు ఎందుకురా అడిగానని నేను మనసులో లెంపలు వేసుకుంటాను అందుకనే నేను నోరెత్తను ఇంకా ఈ విషయాల గురించి ఇతిహాసపూర్వకంగానే కాక విజ్ఞాన శాస్త్రం ద్వారా ఉదాహరణలు ఎత్తి చూపిస్తుంటారు మృగాలు పక్షులు స్థావరాలు వీటన్నింటినీ కూడా ఉదాహరణలతో చూపిస్తాడు పది కోడిపుంజుల మధ్య ఒక కోడిపెట్ట ఉండగలదా ఆయన దృష్టిలో మగవాడికి ఒక నీతి ఆడదానికి ఒక నీతి అన్నది సర్వసహజమైన విషయం ఇది చాలా న్యాయ సమ్మతమైందని కూడా ఆయన వాదిస్తుంటాడు కొన్ని కొన్ని సమయాల్లో స్త్రీలు ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో చెబుతుంటాడు అలాంటప్పుడు నీలాంటి చెడిపోయిన పిల్లలు కూడా అంటూ ఆయన నా ఏ ఏకాస్త సంకోచం లేకుండా అంటుండేవాడు ఆయన అలా నన్ను వేలెత్తి చూపడం సవ్యమైనట్లు సబబైనట్లు నేను తల వంచుకుని ఆయనతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నట్లు వింటూ కూర్చుంటాను నువ్వు ఇక నుంచి పవిత్రంగా ఉన్నా కూడా ఇంకొకడిని కట్టుకుని బతుకుదామని అనుకోకూడదు ఇంకోడి అండ దొరుకుతుందని ఎదురు చూడకూడదు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి నీ జీవితం నువ్వు నడుపుకోగలగాలి మావయ్య అన్న ఈ ఆఖరి వాక్యం నా పట్ల రామనామం ఆ ఒక్క మాటనే మంత్రం వల్లే పునశ్చరణ చేసుకుంటుంటాను నిన్ను సముద్రంలోకి తోస్తానని నీ తలమీద నిప్పులు దిమ్మరిస్తాననీ అన్నవాళ్లు పరమమూర్ఖులు నీకు జీవించే హక్కుంది నువ్వు అందరి స్త్రీల్లాగే బతకొచ్చు ఎటొచ్చి నువ్వు కన్యమని నీకింకా పెళ్లి కాలేదని అనుకుంటే నేను నువ్వు మోసం చేసుకుంటూ లోకాన్ని కూడా మోసగింప చూస్తున్నావని అర్థం నీకు జీవించే హక్కుందిగాని పెళ్లి చేసుకునే యోగ్యత లేదు కన్నె వేషం వేసుకుని మోసం చేద్దామనుకున్నావో నీకు మహాపాపం చుట్టుకుంటుంది చెడిపోయిన ఆడదానికి పెళ్లి చేసుకునే లేదు అర్హత లేదు అని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇలా చేయడం మన సాంప్రదాయం ఒప్పుకోదు ఇలా భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్లు ప్రతిసారి మావయ్య చివరికి ఈ విషయాన్ని గురించే మొదలు పెడతాడు ఎన్ని మాట్లాడిన అలవాటు ప్రకారం ఆనాటి సంఘటన దగ్గరికే వస్తాడు మావయ్య ఆ విషయాల గురించి మాట్లాడడం ఆరంభించినప్పుడు ఆయన ఆనాటి సంఘటనను తిరిగి తిరిగి తన ముందు వివరంగా చూస్తున్నట్టు మాట్లాడతాడు ప్రతి సంఘటనని విశదంగా గుచ్చి గుచ్చి అడిగి మాట్లాడుతున్నప్పుడు నా మీద బట్టలన్నీ ఒరిచి నన్ను వ్యవస్థలను చేసినంత బాధగా ఉంటుంది నా ఒళ్ళు సిగ్గుతో కుచించుకుపోతుంది ఈ ముసలాడు తనని ఆ అపరిచితిని స్థానంలో ఊహించుకుని ఆనందపడుతున్నట్లనిపిస్తోంది ఇలా ఆ సంఘటన గురించి పదే పదే అడగడంలో ఆయనకు ఆనందం కలుగుతోందా ఏదో సుఖం లభిస్తోందా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అతనెవరో తెలుసా తెలీదు ముక్కు ముఖం తెలియని అపరిచితుని మీద ఆయనకేదో గౌరవం నా మీద చెప్పరాని కోపం ఏర్పడినట్లు గబాల్ను మళ్లీ మొదలు పెడతాడు నీది ఎటువంటి చిత్తమో ఇప్పటికైనా గ్రహించావా నీ స్వభావంలో వక్రత నీలో బలహీనత లేకపోతే ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి లొంగిపోవడం సాధ్యమయ్యేదా ఆయన అలా అడుగుతున్నప్పుడు నా పట్టి వీధిలోకి తరిమిన అన్నయ్య సముద్రంలోకి తోసి తాను పడతానని ఏడ్చిన అమ్మ ఎంతో మంచివార్లా కనిపించేవారు న్యాయంగా చూస్తే ఆ పేరు తెలియని ఆ అపరిచితుడే నీ నిజమైన భర్త వివాహం సంసార సుఖం అవన్నీ నీకు ఆ కారులోనే జరిగిపోయాయి అక్కడే అన్ని అనుభవాలు ముగిసిపోయాయి ఇది పచ్చి నిజం ఈ నిజాన్ని అబద్ధమని నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి ప్రయత్నించకు ఈ సంఘటన నిజంగా జరిగి అది నిజమైన అనుభవం అయినప్పుడు నువ్వు ఆ మనిషిని వెతికి పట్టుకుని అతన్ని పెళ్లి చేసుకో వాడితో కాపురం చేయడం న్యాయమైన మార్గం అతన్ని వెతికి పట్టుకుంటావనుకో వాడు ఇది నిజమని నమ్మద్దా అతను నీకు అన్యాయం నమ్మకం ఏమిటి నీకు సబబు అని తోచింది అతనికి సబబుగా తోచొద్దా కారాపి చెయ్యి ప్రతివాడి వెంట పోయేటటువంటి బలహీనరాలువని అనుకోవచ్చుగా అతను అలా అనుకోవడం ధర్మం కాదని నువ్వు నేను అనుకోకూడదు అలా అనుకునే హక్కు మనకి లేదు అలా అనుకోవడంలో న్యాయం ఏమన్నా ఉందా చెప్పు అంచేత మామూలు అందరి ఆడవాళ్లలాగా బ్రతుకుదామని పెళ్లి లాంటి సుఖాలు నీ జీవితంలో ఉంటాయని ఆశ పెట్టుకోకు ఆ ఆశలన్నీ వదులుకో మావయ్యతో వాకింగ్కి వెళ్లినప్పుడల్లా ఈ విషయాల గురించి మాట్లాడుతూనే ఉండేవాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చాలా వెగటుగా ఉండేవి వింటుంటే చాలా కష్టంగా ఉండేది మనసు వెలువల్లాడేది అయినా ఇలాంటి మాటలని ఆయన ఒక విధంగా నాకు ఉపకారం చేశాడనే ఒప్పుకోవాలి నా చదువుకి నా ఉన్నతికి వీటికే కాదు ఆయన ద్వారా ఆయన మాటల ద్వారా నేను ప్రపంచాన్ని ముఖ్యంగా ఆయనను కూడా బాగా అర్థం చేసుకోగలిగాను నా గురించి ప్రపంచం ఏమనుకుంటుంది చుట్టూ మనుషులు ఎలా ప్రవర్తిస్తారు ఎలా ఆలోచిస్తారు ముఖ్యంగా మావయ్య ఆలోచన ప్రవాహం ఎలా పరిగెడుతోంది అన్న విషయాలు లోకాన్ని అర్థం చేసుకునే అవకాశం కల్పించాడు మావయ్య ఆయన మాటలు తాత్కాలికంగా నన్ను బాధించినా ఒక విధంగా అవి మొహోపకారమే చేశాయి నిన్ను ఎవరైనా ఉంచుకుంటారుగాని మట్టుకు చేసుకోరు నువ్వు ఏ మగాడితోనైనా జీవించొచ్చుగాని ఏ మగాడికి మగాడికీ కాలేవు అని అనేకసార్లు అంటుండేవారు దీన్నే నాజుగ్గా యూ కెన్ బీ ఏ కాన్ కుబైన్ టు సమ్ వన్ బట్ నాట్ ఏ వైఫ్ టు ఎనీ వన్ అంటుండేవారు నువ్వు ఎలాగూ నీతో పాటు మన సమాజాన్ని కలుషితం చేసి ధర్మశాస్త్రాల్ని మంటగలిపే హక్కు నీకు లేదు అంచేత పెళ్లి విషయం నువ్వు మరిచిపో ఈ చేసిన పాపాన్ని ఇంకా పెద్దది చేసుకోకు ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించేది ఈ ముసలాడికి ఎంత ఆశ ఈ మాటలకి సరైన అర్థం వై నాట్ యూ బీ మై కాన్ కుబైన్ అని ఈ ముసలాడికి ఈ వయసులో కూడా ఇంకా ఈ కోరికలు చచ్చిపోలేదు కదా మామయ్య చాలా మంచివాడు ఇంతవరకు నన్ను ఈ విషయం సూటిగా అడగలేదు ఒకవేళ అడిగితే కాదు అని నేను అంటానన్న సందేహమేమో లేక అలా అడగడం ధర్మం కాదనుకున్నాడేమో ఈ క్షణం దాకా ప్రతి నిమిషం ఈ విషయం ఏ క్షణంలో అడిగేస్తారో అని నేను నాలోనే అడలిపోతున్నాను కానీ ఆయన ఇంతవరకు అలా సూటిగా అడగలేదు ఒకవేళ నా పట్ల అటువంటి మర్యాద కూడా చూపించనక్కర్లేదు అనుకున్నాడేమో సమయం చూసి బలవంతం చేద్దామని కోసం కాచుకునున్నాడా అవకాశం దొరికితే దాన్ని వృధా పోనిచ్చే మనిషి కాదు మావయ్య ఈ పులికి అటువంటి ఆకలి అటువంటి రుచిమరిగిన ఆకలి ఉంది ఒకసారి అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు నేను మెళుకువగా తప్పించుకున్నాను నాకు అటువంటి సాహసం తెలివితేటలు మహాత్మాగాంధీ రచనలు చదవడం వల్ల కలిగాయి మహాత్మాజీ స్త్రీలను గురించి చాలా రాశారు ఆయన రాసిన వాటిలో ముఖ్యమైన ఒక పేర రెడ్డింగ్తో అండర్లైన్ చేసి మామయ్య టేబుల్ మీద పెట్టొచ్చాను నేను స్త్రీలకు చెప్పేది ఇదే మిమ్మల్ని ఎవడైనా బలాత్కరించబోయినప్పుడు మీకు అహింసా మార్గం అవలంబించమని బోధించను మీరు అటువంటి సమయాల్లో ఏ ఆయుధాన్నైనా సరే ఉపయోగించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీకు ఏ ఆయుధము అందుబాటులో లేనప్పుడు మీ పళ్ళు మీ చేతిగోళ్లు ఈ రెండే చాలు స్త్రీ తనని కాపాడుకునేందుకు ఈ రెంటితో స్త్రీ తనను తాను రక్షించుకోవచ్చు ఇటువంటి మానరక్షణ సమయాల్లో స్త్రీలు హత్య చేసినా అది హత్య కానేరదు అది హత్యానేరమవ్వదు అది ఆత్మరక్షణ అవుతుంది తన మానరక్షణకు స్త్రీ హత్య చేస్తే అది హింస కాదు పాపం కూడా కాదు ఆ రోజు సాయంకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు మావయ్య ఈ విషయం గురించి చాలా సావకాశంగా మాట్లాడాడు ఈ పుస్తకం నువ్వు కాలక్షేపం కోసం చదివావు ఆ పుస్తకంలో చెప్పింది ఒక విధంగా రైటే కాదన్ను నిన్ను బలాత్కరించబోయినప్పుడు ఆత్మరక్షణ కొరకు హత్య చేయొచ్చు అంతవరకు బాగానే ఉంది కాని నిన్ను బలాత్కారం చేశాడాని నీలాంటి ఆడపిల్లల్ని బలవంతం పెట్టాల్సిన అవసరం ఉందా అని మామే చెప్పింది నిజం కాని ఆయన మాటల్లో ఆయనకే పరిపూర్ణమైన విశ్వాసం లేదు ఎందుకంటే ఈ క్షణం దాకా ఆయన నన్ను బలవంతపరచలేదు ఒకవేళ ఆయన బలవంత పెడితే నేను మహాత్మాజీ చెప్పినట్లు హత్య చేయగలనా లేక ఆత్మహత్య చేసుకోగలనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక భయం వల్లనో మనోభావం వల్లనో ఆ పుస్తకంలోని విషయాల్ని అండర్లైన్ చేశాను ఎర్రసిరాతో ఆ మాటలే నన్ను కాపాడుతూ వచ్చాయి అవే నా పాలిట రక్షకులయ్యాయి